హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంట గది. ఈరోజు మా వంట గదిలో ఎంతో సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే చింతపండు చారు అంటే రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. అది వేడైన తర్వాత పోపు దినుసులు వేద్దాం. ఇవి ఒకసారి కలిపి దీనిలోనే రెండు ఎండుమిర్చి, ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత ఇది ముందుగా తీసుకున్న చింతపండు రసం, ఇది దీన్ని పోపులో వేద్దాం. ఇప్పుడు ఇలా దీనిలో వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. కృష్ణా జిల్లాలో ఇలా తయారు చేస్తారు. చూసారా ఎలా మరుగుతుందో? ఇట్లా ఒక 10 నిమిషాలు మరగనిస్తే చారు రెడీ అవుతుంది. దీన్ని మనం ఏదన్నా వేపుడుతో చికెన్ ఫ్రై అది చేసుకున్నప్పుడు ఇలా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే చింతపండు చారు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.